రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇల్లందు లేదా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మహబూబాబాద్ ఎంపీ కవిత స్పందించారు. ఒక బంచారా మహిళ, దేశంలోనే మొట్టమొదటి ఎంపీ అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ నిర్ణయానుసారం ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇల్లందులోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆమె అలుగుపోస్తున్న ఇల్లందులపాడు చెరువుకు పూజలు చేశారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ బంజారాల మధ్య విభేదాలు సృష్టించేందుకు భాజపా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ప్రయత్నిస్తున్నారని, విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ప్రచారం ఎక్కడెక్కడో రకరకాలైతే కొంతమంది మహోబాద్ అంటున్నారు, కొంతమంది చుట్టూ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే నేను మహోబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నా ఈ ప్రాంత ప్రజలందరూ దీవెనలతో కేసీఆర్ గారి ఆశతో పార్లమెంట్ సభ్యురాలుగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి బంజారా మహిళగా నాకు అవకాశం కల్పించింది ఈ ప్రాంత బిడ్డలకు. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది.